గమనించాలి. ఈ దోపిడి మీద తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నారు. అందులో ముందు భాగాన నరేంద్ర కుమార్ గారు ఉన్నారని తెలియజేస్తూ ఈ విషయాలు స్పష్టంగా పారదర్శకంగా ప్రతి ఒక్కరి దృష్టికి వెళ్ళాలి. వేలాది కోట్ల రూపాయల సొమ్ము ఒక్క నియోజకవర్గంలోనే ఇంత పెద్ద ఎత్తున జరిగితే ఫైన్ వేసిన ఫైన్ కూడా వసూలు చేయలేని ప్రభుత్వం యొక్క చేతగాంతనాన్ని తీవ్రంగా మరి ఖండిస్తూ ఇకనైనా ప్రభుత్వ అధికారులు బుద్ధి తెచ్చుకోవాలి. జగన్ కాలనీ పేరు మీద మట్టిని ప్రతి చోట జరుగుతున్న తంతు ఇది. వెహికల్స్ లారీలకి టిప్పర్లకి జగన్ కాలనీలకి మట్టి దోల్చడం అనే పేరు మీద కలెక్టర్ గారి ఆర్డర్స్ ఏదో ఉన్నట్టు చూపించి బయటికి పబ్లిక్ అమ్ముకుంటున్నా కూడా ఈ కలెక్టర్ చేతగాంతనంగా చూస్తూ కూర్చున్నాడు. పోలీసులు అయితే కుమ్మక్క అయిపోయి ఖచ్చితంగా వాటాలు మింగుతున్నారు. మైనింగ్ అయితే అన్ని మరి రెవెన్యూ యంత్రానికి కూడా యంత్రాంగానికి కూడా బాధ్యత ఉంది. వారు కూడా వీళ్ళందరితో కలిసి కూటమికి ఏర్పడి దోపిడీ చేస్తున్నారని తెలియజేస్తూ మరి నరేంద్ర కుమార్ గారి పోరాటాన్ని అభినందిస్తూ ఈరోజు రేపు కూడా వారు అన్ని క్వారీలని ప్రజల దృష్టికి తీసుకొస్తారు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆలోచించాలని